అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు స్వాగతం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి ఒక్క డిపోలో కూడా సింగల్ క్రూ డ్యూటీలు ఆపరేట్ చేయడం జరుగుతుంది సింగల్ క్రూ డ్యూటీలు అంటే ఓటీ డ్యూటీలు చాలామంది చార్ట్లో ఓటీ డ్యూటీలు చేయడం జరుగుతుంది కానీ చాలామందికి వారికి ఒక గంటకు వారి యొక్క బేసిక్ ప్రకారం ఎంత ఓటీ కలుపుతున్నారో తెలియదు ఏదో ప్రతి నెల ఓటీ ఇంత కలుస్తుంది అని అనుకొని వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మనం చేసే డ్యూటీకి మన బేసిక్ ప్రకారము గంటకు ఎంత కలుస్తుందో ఒక ఫార్ములా ప్రకారము ఎలా లెక్కిస్తారో తెలుసుకొని పెట్టుకోవడం ఎంతైనా అవసరం అంటే ప్రతి ఒక్కరికి వారి బేసిక్ ప్రకారము ఒక గంటకు నిమిషానికి కూడా ఎంత వస్తుందో ఎంత పడుతుందో మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం అందుకని ఈ వీడియోలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వారి యొక్క ఓటీ డ్యూటీలకు ఒక గంటకు వారి యొక్క బేసిక్ ప్రకారము పైసలతో సహా ఎంత అమౌంట్ కలుస్తుందో దాన్ని ఫార్ములా ఏమిటో ఎలా లెక్కించాలో ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులనుగా చేయడమే మన బ్రూణోది వారియర్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో మన వీడియోలను షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే అలా చేస్తే మీ సపోర్టు మన ఛానల్కు ఉండడం వలన ముందు ముందు మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల యొక్క ఓటీ డ్యూటీలలో వారికి గంటకు ఓటీ ఎంత వస్తుంది నిమిషానికి ఎంత వస్తుంది ఎలా లెక్కించాలో ఒక ఫార్ములా ద్వారా తెలియజేస్తాను మరి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రజా శాఖ ఉద్యోగి యొక్క ఓటీ అమౌంట్ ఒక గంటకు లేదా నిమిషానికి ఎంత వస్తుందో లెక్కించడానికి ముందుగా మనము ఆ ఉద్యోగి యొక్క బేసిక్ ప్లస్ డిఏను తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ డివైడెడ్ బై ఎయిట్ ఇంటూ థర్టీ ఇంటూ టూ ఇది ఫార్ములా మరి ఈ ఫార్ములాలో బేసిక్ ప్లస్ డిఏ డివైడెడ్ బై ఎయిట్ ఇంటూ థర్టీ అంటే ఏంటంటే ఎయిట్ అంటే అవర్స్ అంటే ఒక రోజుకు మనం డ్యూటీ అవర్స్ ఎయిట్ అవర్స్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఎయిట్ ఇంటూ థర్టీ మరి ముప్పై అంటే ముప్పై రోజులు ఒక నెలను యావరేజ్లో యావరేజ్గా తీసుకొని ముప్పై రోజులు యావరేజ్గా తీసుకుంటారు ఇంటూ టూ అంటే టూ అంటే ఏంటో నేను తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగ యొక్క బేసిక్ ప్లస్ డిఏ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ప్రకారం మీకు క్యాలకులేటర్లో లెక్కించి మీకు చూపిస్తాను ఇప్పుడు చూద్దాము సో ఫ్రెండ్స్ ఉదాహరణ కోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఒక ఉద్యోగి యొక్క బేసిక్ ప్లస్ డిఏను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక ఉద్యోగి యొక్క బేసిక్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఉంది మరి దాని యొక్క డిఏ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు ఉంది మన ఫార్ములా ప్రకారము ముప్పై బేసిక్ ప్లస్ డిఏ కాబట్టి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ప్లస్ నాలుగు వేల మూడు వందలు కలిపితే కలిపి కోల్డ్ కొడితే మనకు వచ్చేసి నలభై ఒక్క వేల రెండు వందల అరవై రూపాయలు వస్తుంది మరి దానికి ఇంటూ ఎయిట్ ఇంటూ థర్టీ అంటే ఎయిట్ అవర్స్ ఇంటూ థర్టీ డేస్ ఆ విధంగా ఫార్ములా ప్రకారం కొట్టి చూస్తాను ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ టూ ఫార్టీ అంటే ఎయిట్ ఇంటూ థర్టీ ఇజిక్వల్ టూ ఫార్టీ కాబట్టి టూ ఫార్టీ కనుక మనం కొట్టి ఇజిక్వాలిటీ కొడితే ఎంత వచ్చింది నూట డెబ్బై ఒక్క రూపాయల తొంభై ఒక్కటి పైసలు వచ్చింది మరి ఫార్ములా ప్రకారం బేసిక్ ప్లస్ డిఏ డివైడెడ్ బై టూ ఫార్టీ ఇంటూ టూ ఇక టూ అనేది ఎందుకు వేస్తున్నామంటే మామూలుగా మన డ్యూటీ అవర్స్ కాకుండా అడిషనల్గా చేసే డ్యూటీ అవర్స్కు డబల్ ఇన్ నార్మల్ వేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు వచ్చే ఓటీ అమౌంట్కు డబల్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే వంద రూపాయలు కనుక మనకు గంటకు వస్తే దాన్ని డబల్ అంటే రెండు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన నూట డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒకటి ఆరు పైసలు ఉంది కదా దాన్ని ఇంటూ టూ చేయాల్సి ఉంటుంది అప్పుడు టూ చేస్తే మనకు ఎంత వచ్చింది మూడు వందల నలభై మూడు పాయింట్ ఎనభై మూడు మూడు పైసలు అంటే ఎనభై మూడు వందల నలభై పాయింట్ యాభై పైసలు పైన ఉంది కాబట్టి దానికి మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఒక గంటకు మనకు ఓటీ అమౌంట్ వచ్చినట్టు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా లెక్కయాలి మరి ఇప్పుడు గంటకు ఈ ఉద్యోగికి నలభై ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై బేసిక్ ఉన్న వ్యక్తికి వచ్చే ఓటీ అమౌంట్ గంటకు వచ్చేసి మూడు వందల నలభై మూడు రూపాయలు మరి దీన్ని నిమిషానికి ఎంత వస్తుందో లెక్కించాలిగా అని అనుకుంటే ఈ వచ్చిన అమౌంట్ డివైడెడ్ బై సిక్స్టీ అంటే మనకు గంటకు అరవై నిమిషాలు కాబట్టి వచ్చిన అమౌంట్ ఇంటూ సారీ డివైడెడ్ బై సిక్స్టీ వేస్తే వచ్చే అమౌంట్నే మనము నిమిషాల నిమిషానికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం లెక్కించుకోవచ్చు ఈ విధంగా లెక్కిస్తే మనకు తెలిస్తే వచ్చిన అమౌంట్ డివైడ్ బై సిక్స్టీ అంటే ఐదు పాయింట్ డెబ్భై మూడు పైసలు అంటే ఈ వ్యక్తికి నిమిషానికి ఐదు పాయింట్ డెబ్బై మూడు పైసలు మరియు గంటకు వచ్చేసి మూడు వందల నలభై మూడు రూపాయలు ఇతనికి ఓటే అమౌంట్ చెల్లించడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రజా రవాణా శాఖ యొక్క ఉద్యోగి యొక్క ఓటి అమౌంట్ గంటకు మరియు నిమిషానికి ఎంత వస్తుందో మనం సులభంగా ఈ ఫార్ములా ప్రకారం లెక్కించవచ్చు బేసిక్ ప్లస్ డిఏ డివైడెడ్ బై టూ ఫార్టీ వచ్చిన అమౌంట్కు ఇంటూ టూ వేస్తే వచ్చే అమౌంటే ఒక గంటకు అతనికి వచ్చే ఓటీ అమౌంట్ నిమిషానికి లెక్కించాలంటే ఆ వచ్చిన అమౌంట్ డివైడెడ్ బై సిక్స్టీ వేసుకుంటే ఆ నిమిషానికి ఎంత అమౌంట్ వస్తుందో ఈ విధంగా మనం సులభంగా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు అవగాహన కల్పించడం కోసం మన ఛానల్ చేసే నిరంతర ప్రక్రియలను ప్రోత్సహించడానికి సపోర్ట్ చేయడానికి మీరు చేయవలసింది చేయవలసిందల్లా కేవలం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మరియు మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్